దలియా పెసరపప్పు హల్వా. వావ్, సో ఎప్పుడు రొటీన్గా మనం పాయసం ఇవే చేసుకుంటూ ఉంటాము, బట్ హల్వా అనేది యూజువల్గా ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్ అకేషన్స్లో చేస్తూ ఉంటాము. సో ఇలా పండుగ రోజు చక్కగా డిఫరెంట్ కాంబినేషన్స్తో మనము హల్వా చేసుకుంటాం. పర్ఫెక్ట్. సో ఇంకెందుకు కలిసి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా దలియా తీసుకొచ్చు, పెసరపప్పు కాస్త నానబెట్టి తీసుకోవచ్చు. కాస్త నానబెట్టి. సో బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాము. సో ఎస్, రిఫైన్డ్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ చాలా బెస్ట్ అని చాలాసార్లు చెప్పాము. అండ్ కొద్దిగా బాదం పలుకులు, డ్రై ఫ్రూట్స్ పలుకులు, ఖచ్చితంగా నెయ్యి అనేది కంపల్సరీ వాడాలి. సో డిఫరెంట్ కాంబినేషన్ యాక్చువల్గా అసలు ఎలా చేస్తావు ఏంటి అని చూడాలి. మేము స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తాము. కొద్దిగా నెయ్యి, సో మనకు దలియా అనేది ఎక్కువ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. అవును, దలియాలో మనకు కొంచెం ఇన్స్టాంట్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఇస్తుంది. అండ్ అలాగే కార్బోహైడ్రేట్స్కి వచ్చేటప్పటికి ఎక్కువగా మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వాడితే దాంట్లో మనకు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే న్యూట్రియంట్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా సరే మనం వీక్నెస్ అనగానే అందరూ చెప్పేది హై కార్బ్స్ అండ్ హై ప్రోటీన్ తీసుకోవాలని. అందులో మనము కాంప్లెక్స్ కార్బ్స్ ఇంక్లూడ్ చేస్తే కనుక మనకు రిమైనింగ్ న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా అందుతాయి. ఓకే, సో నేనైతే కరిగిపోయింది. నెక్స్ట్, సో ఇందులోనే డ్రై ఫ్రూట్స్. సో పాయసం కానీ, స్వీట్ హల్వాలు ఇవన్నీ ఏ టైంలో తీసుకుంటే బెస్ట్ ఆప్షన్? సో ఇది వచ్చేసి మనము మార్నింగ్ టైంలో తీసేసుకుంటే బెటర్, అరౌండ్ 10:30-11, లేదంటే మన లంచ్ టైం అయిపోయాక 2-3 బిట్వీన్ తీసేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏంటి? అది తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇందులోనే దలియాని ఫస్ట్ రోస్ట్ చేసుకుందాము ఒక 2 మినిట్స్. సో దట్ మనకు ఫ్లేవర్ తక్కువ వస్తుంది అనమాట హల్వాకి. ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసేసుకున్న తర్వాత పెసరపప్పు కూడా వేసేద్దాం. ఓకే, ఓకే, నెక్స్ట్. ఇప్పుడు పెసరపప్పు కూడా, ఇది ఆల్రెడీ నానబెట్టింది. ఇప్పుడు ఇందులో మనం కొన్ని వాటర్ వేద్దాము. ఆ దలియా కూడా చక్కగా బాయిల్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఇలాగా ఉడకనిద్దామా లేకపోతే ఇందులో ఇంకా ఏమైనా వేయ? లేదు, ఇది అలా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇంకో ప్యాన్లో మనం చక్కెర పాకం రెడీ చేసుకుందాం. ఓకే, సో బ్రౌన్ షుగర్ తీసుకున్నాను, లేదంటే మనం బెల్లం అయినా తీసుకోవచ్చు. ఇందులో కొన్ని వాటర్ వేసి పాకం పట్టేసుకో. సో ఒకవేళ లేదు అంటే మనం ఆల్టర్నేటివ్ కూడా యూస్ చేసుకోవచ్చు, అంటే బ్రౌన్ షుగర్ బదులు బెల్లం ఇలా కూడా యూస్ చేసుకో. యా, యూస్ చేసుకోవచ్చు చక్కగా. సో ఎవరికైతే షుగర్స్ మరీ ఫ్లక్చువేటింగ్గా అవుతూ ఉంటాయో వాళ్ళు దీని బదులు కొంచెం మనం బెల్లం వేసుకున్నా సరిపోతుంది. ఓకే, ఓకే పల్లవి. సో చక్కెర పాకం అయితే రెడీ అయిపోయింది. వావ్, సో నెక్స్ట్ అది కూడా ఒకసారి చూసేద్దాం. యా, చూసేద్దాం. సో పర్ఫెక్ట్గా అయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఈ చక్కెర పాకం వచ్చేసి ఇందులో వేసేద్దాం. నెక్స్ట్ కొంచెం కుంకుమ పువ్వు వేద్దాం. కుంకుమ పువ్వు, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్.
పర్ఫెక్ట్. సో యూజువల్గా హల్వా అనగానే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకున్నాం, బట్ చాలా సింపుల్గా అయిపోయింది. బట్ కాంబినేషన్ కూడా పెసరపప్పు అండ్ దలియా కాంబినేషన్ అనేది చాలా మందికి ఇష్టం ఆ కాంబినేషన్. బట్ స్వీట్ రూపంలో ఎలా ఉంటుందో చూడాలి. మరి అయిపోయినట్టేనా మన హల్వా? ఇంకా అయిపోయింది, మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కూడా వచ్చింది మనకు హల్వా. సో అలాగే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. సో ఎప్పుడు వడపప్పు పానకమే కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా మనం నైవేద్యం పెట్టవచ్చు అనమాట. సో రెడీ అయిపోయినట్టేనా? యా, లాస్ట్ ఇయర్ దలియా పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది. ఓకే, దలియా పెసరపప్పు హల్వా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. దలియా పెసరపప్పు హల్వాకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, గోధుమ రవ్వ 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా. దలియా పెసరపప్పు హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన బాదం, పిస్తా, జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అందులో గోధుమ రవ్వ, నానబెట్టిన పెసరపప్పు వేసి కాస్త వేగాక అందులో నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో బ్రౌన్ షుగర్ వేసి నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత మెత్తగా ఉడికించుకున్న పెసరపప్పు మిశ్రమంలో ఈ పాకం, కుంకుమ పువ్వు, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేయించిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దలియా పెసరపప్పు హల్వా రెడీ.